హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడా ఫెస్టివల్. నా పేరు తరుణ్ సాండి. అందరికీ ముందుగా జై శ్రీరామ్, జై శ్రీ వినాయక. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే విఘ్నహర్త శ్రీ గణేష్ ఆర్ట్స్ గణేష్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ గణేష్ షెడ్ అనేది మన నీరజ్ బ్రదర్ది అనమాట. ఇక్కడనే తయారు చేపించకుండా డైరెక్ట్ మన సోలాపూర్ నుంచి గణేష్ ఐడల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాడు అనమాట. దాదాపు 20 సోలాపూర్ ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్సలెంట్ ఉన్నాయి గణేష్ ఐడల్స్. మన గణేష్ ఐడల్స్ ఎట్లున్నాయి అనేది నేను మీకు అందరికీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా. సో గైస్, ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు విఘ్నహర్త శ్రీ గణేష్ ఆర్ట్స్. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అయితే అన్న ప్రొవైడ్ చేసింది అనమాట. సో మీరు అడ్రస్ చూసుకుంటే కనుక బిసైడ్ ఓల్డ్ బేగం బజార్ పోలీస్ స్టేషన్, ముత్తూట్ ఫైనాన్స్, మొంజాయ్ మార్కెట్. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మీకు గణేష్ ఐడల్స్ చూపిస్తాను. నీరజ్ బాయ్ అయితే కూర్చున్నాడు అనమాట. అన్న హాయ్. హాయ్. ఓకే. సో మన అన్నదే షెడ్ మా గణేష్ ఐడల్స్ దాదాపు 20 ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని బుక్ అయినవి కూడా ఉన్నాయి. సో మీ అందరికీ క్లియర్గా అయితే చూపిస్తా. మన మూషిక్ మీద అయితే నించొని ఉండనమాట వినాయకుడు, సింగిల్ లెగ్ మీద. చూస్తున్నారు కదా, గణేష్ ఐడల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రతి ఒక్క గణేష్ తొండం కనుక గమనిస్తే ప్రతి ఒక్క గణేష్ తొండం అనేది మనకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మన గరుత్మంతుడి మీద కూర్చొని ఉండు వినాయకుడు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్లో వినాయకుడిని చూసుకుంటే కనుక మన నెమలి మీద కూర్చొని ఉండనమాట వినాయకుడు. అలాగే ఇక్కడ ఈ వినాయకుడిని చూసుకోండి, మన కృష్ణుడి స్టైల్లో వినాయకుడు అనమాట, నుంచొని ఉన్నాడు వినాయకుడు. సో హైట్ వచ్చేసి దాదాపు మనకు 12 నుంచి 14 ఫీట్స్ అయితే హైట్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, మన బజరంగ్ బలి పొజిషన్లో అయితే వినాయకుడు ఉండనమాట. చేతిలో గద పట్టుకొని ఎక్సలెంట్ ఉండు వినాయకుడు మాత్రం. చూస్తున్నారు కదా, మన బజరంగ్ బలి స్టైల్ అయితే వినాయకుడు ఉండు. సో అలాగే ఇక్కడ ఈ వినాయకుడిని చూసుకోండి, మన మణికంఠ అంటే కార్తికేయ స్వామి అనమాట. ఒక్క నిమిషం, ఒకసారి చూసుకోండి. అయితే గాయస్, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో ఇది ఎవరు బుక్ చేసుకున్నారు అనేది మీకు చూపిస్తా. ఇక్కడ కే మల్లేష్ గౌలిగూడ అంట. సో ఇదైతే బుక్ అయిపోయింది అనమాట. కానీ గణేష్ ఐడల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, మన మణికంఠ అంటే కార్తికేయ స్వామి అనమాట. అలాగే ఇక్కడ ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, మన మహాదేవుడి స్టైల్లో వినాయకుడు అనమాట. నిలుచొని ఉండి వినాయకుడు, చేతిలో పామ అనేది వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, వినాయకుడు డిజైన్ ఎక్సలెంట్ ఉంది. అలాగే ఒక్కసారి ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది అనమాట వినాయకుడు. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి ఇక్కడ దాదాపు వినాయకుల హైట్ వచ్చేసి దాదాపు మనకైతే చిన్న వినాయకులు 8 ఫీట్ 10 ఫీట్ నుంచి దాదాపు 14 ఫీట్స్ 15 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, మన నారాయణుడి స్టైల్లో వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు మన నారాయణుడి స్టైల్లో వినాయకుడు అనమాట. ఎక్సలెంట్ ఉండు వినాయకుడు. అలాగే ఒక్కసారి ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, మన నారాయణుడి స్టైల్లోనే వినాయకుడు అనమాట. స్కిన్ కలర్ వచ్చింది మనకు, అంతకుముందు చూపించింది బ్లూ కలర్లో వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు కూడా బుక్ అనమాట. సో ఇక్కడ దాదాపు 3-4 ఐడల్స్ అయితే బుక్ అయి ఉన్నాయన్నమాట. ఇది కూడా బుక్ అయిపోయింది. దీన్ని ఎవరు బుక్ చేసుకున్నారంటే చంద్రశేఖర్ ఆదర్శ్ నగర్ అంట. సో గైస్, అలాగే ఇక్కడ మీకు ఇంకో వినాయకుడు చూపించలేదు. ఒకసారి ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, వినాయకుడు మాత్రం స్టాండింగ్ పొజిషన్లో ఉండు వినాయకుడు. సో గైస్, ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అలాగే ఇక్కడ మీకు ఇంకో గణేష్ అయితే చూపిస్తానమాట, విఠల్ భగవాను. సో ఇందులో అయితే 2 రకాలు అయితే ఉంటాయి, ఒకటి డాన్సింగ్ పొజిషన్, ఇంకొకటి స్టాండింగ్ పొజిషన్. సో చూస్తున్నారు కదా మన విఠల్ భగవానుడు, ఈ గణేష్ కూడా బుక్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇక్కడ గణేష్ ఐడల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఏంటంటే సోలాపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు కాబట్టి ఇక్కడ గణేష్ ఐడల్స్ అనేవి బుక్ అయిపోతున్నాయి. సో ఒకసారి హరియప్ గాయస్, అంటే దొరకవు, ఇంకా మనకి ఎన్నో రోజులు కూడా లేదు. సో ఇవాళ 12 కాబట్టి ఇంకో మనకి 6 డేస్ మాత్రమే ఉంది. అంటే 18కి జరుపుకోవాలన్నా 19కి జరుపుకోవాలన్నా అదే ఒక తికమక అవుతుంది. సో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మాత్రం 18th అని అఫీషియల్గా అనౌన్స్ అయితే ఇచ్చిందనమాట. ఇక చూడాలి మరి ఏమవుతుందో. సో చూస్తున్నారు కదా, గణేష్ ఐడల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకు ఈ వినాయకుడిని అయితే చూసుకోవచ్చు మీరు, మహాదేవుడి స్టైల్లో వినాయకుడు అనమాట. సో బాగున్నాయి ఆల్ ఓవర్గా గణేష్ ఐడల్స్. ఉన్న 20 పీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి గణేష్ ఐడల్స్ మాత్రం. గణేష్ ఐడల్స్ ఎట్లున్నాయి అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి గాయస్. అలాగే ఇక్కడ ఉన్న గణేష్ ఐడల్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, చూసిరు కదా గణేష్ ఐడల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. ఏంటంటే సోలాపూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు కాబట్టి గణేష్ ఐడల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు నేను చూపించిన దానికంటే ఒకసారి లైవ్లో అయితే ఒకసారి వచ్చి చూడండి, గణేష్ ఐడల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. మీరు చూడంగానే ఖాళీ తీసేసుకుంటారనమాట. ఏంటంటే గణేష్ ఐడల్స్ దొరకవు. ప్లస్ ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి తొండాలు, చాలా రేర్. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ గణేష్ షెడ్లన్నా చూడండి, రైట్ సైడ్లోనే ఉంటాయి కానీ లెఫ్ట్ సైడ్లో గణేష్ తొండం అనేది ఉండదు. బట్ అన్న షెడ్లు అవుతుంది. సో గణేష్ ఐడల్స్ నచ్చితే కనుక తప్పకుండా విజిట్ అయితే అవ్వండి. సో గైస్, ఇట్నే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. జై శ్రీ వినాయక, జై శ్రీరామ్.